हाय फ्रेंड्स, वेलकम टू फूड एक्सपेरिमेंट्स एंड व्लॉग्स बाय क्रांति। रेसिपी वच्चेसी अंदर की इष्टमैन दोसकाय पप्पु। इदि ना स्टाइल्लो एला उंटुंदो ई रोज चूपिस्तुन्नानु। चिन्न चिन्न टिप्स फालो अवुतू वीडियो चिवर वरकु चूडंडी। ई रोज ई विधंगा चेयंडी, मी इंट्लो अंदरिकी नच्चुतुंदी। ఇంకా పిల్లలైతే చెప్పనక్కర్లేదు, వాళ్ళంతా ఇష్టంగా తింటారు। మా పిల్లలకైతే చాలా ఇష్టం। ఇంకా మనం ఈ టేస్టీ రెసిపీలోకి వెళ్ళిపోదాం। దీని కోసం ఒక కప్పు కందిపప్పు తీసుకుంటున్నాము। దాన్ని బాగా వాష్ చేసి ఒక కప్పుకి రెండు కప్పులు వాటర్ పోసేసి హాఫ్ an hour నానబెట్టండి। ఆ తర్వాత 750 గ్రామ్స్ దోసకాయలు అంటే 30 కేజీ తీసుకొని ఈ విధంగా పెద్ద సైజులో ముక్కలు తరిగి పెట్టుకోవాలి। పెద్ద సైజ్ ఎందుకు అంటున్నానంటే మనం ప్రెజర్ కుక్కర్ లో బాయిల్ చేస్తున్నాం కదా, చిన్నగా కట్ చేస్తే సాఫ్ట్ అయిపోయి పప్పు దోసకాయ రెండు మిక్స్ అయిపోతాయి। అందుకోసం అన్నమాట మనకి పీసెస్ పీసెస్ లానే ఉండాలి। ఈ విధంగా ముక్కలు ఆ పప్పులో యాడ్ చేసి చిటికెడు పసుపు వేసి కుక్కర్ మూత పెట్టేయండి। విజిల్ పెట్టేసి ఒకటి నుంచి రెండు విజిల్స్ చాలండి, మరి ఎక్కువగా కుక్ చేయొద్దు, అంత సాఫ్ట్ గా బాగుంటే బాగుండదు। ఈ విధంగా ఒకటి రెండు విజిల్స్ వస్తే చాలు। ఇప్పుడు మనం తాలింపు వేయడం కోసం 10 నుండి 15 వరకు పచ్చిమిర్చి అంటే వాటి కారంను బట్టండి। ఇక్కడ పచ్చిమిర్చి ఇన్ని ఎందుకు తీసుకున్నామో అంటే ఇక్కడ ఎండు కారం రెడ్ చిల్లీ పౌడర్ అస్సలు వాడట్లేదు, ఎందుకంటే ఇక్కడ మొత్తం ఫ్లేవర్ పచ్చిమిర్చి అండి, అది వేస్తే చాలా బాగుంటుంది। అందుకోసమే మనం ఇక్కడ పప్పుకు సరిపడే ఎంత కారం అయితే అంత కారం పచ్చిమిర్చియే తీసుకోవాలి। కుప్పెడు మెంతి కూర, కొన్ని కరివేపాకు తీసుకున్న తర్వాత ఇలా స్టవ్ పైన విజల్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి జీలకర్ర ఆవాలు తర్వాత 4-5 ఎండు మిర్చి వేసి బాగా వేగనివ్వాలి। ఇవి వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఈ విధంగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి యాడ్ చేయాలి। ఇప్పుడు మెంతి కూర కరివేపాకు కూడా యాడ్ చేద్దాము। మెంతికూర అనేది చాలా మంచి ఫ్లేవర్ ని ఇస్తుంది, అందుకోసమే నేను ఇక్కడ మెంతికూర తీసుకుంటున్నాను। ఇది మాత్రం అస్సలు స్కిప్ చేయకండి। ఈ విధంగా మెంతికూర వేసిన తర్వాత బాగా కలిపేసి కరివేపాకు 4-5 వెల్లుల్లి రెబ్బలు ఈ విధంగా క్రష్ చేసి వేసేయండి, ఫ్లేవర్ వస్తుంది బాగా। ఇవన్నీ వేసిన తర్వాత 5-10 మినిట్స్ వరకు లో ఫ్లేమ్ మీద మాత్రమే ఇవన్నీ బాగా వేగనివ్వాలి, అవి కలర్ కొంచెం చేంజ్ అవుతాయన్నమాట। హై ఫ్లేమ్ అస్సలు పెట్టకండి, ఎందుకంటే మాడిపోతాయి, మంచిగా వేగవు। ఇప్పుడు 1/2 టీస్పూన్ ఇంగువ, ఇంగువ మంచి ఫ్లేవర్ ఇస్తుంది, ప్లస్ అది డైజెషన్ కి చాలా మంచిదండి, అందుకోసమే నేను డెఫినెట్ గా పప్పులో ఎప్పుడూ ఇంగువ వేస్తాను। ఈ విధంగా ఇంగువ వేసిన తర్వాత ఇదిగోండి ఈ విధంగా బాగా ఫ్రై అయిపోవాలి, కలర్ చేంజ్ అయిపోయాయి కదా। ఇప్పుడు చిటికెడు పసుపు వేసుకొని పప్పులో మన రుచికి సరిపడా ఉప్పు వేసేసి ఇంకా పప్పు వేసేద్దాం దీనిలో। ఇలా పప్పు వేసిన తర్వాత బాగా కలిపేయండి। ఇప్పుడు కూడా ఒక 5 మినిట్స్ అలా బాయిల్ అవ్వనివ్వండి పప్పు, అప్పుడు పప్పుకి ఆ మెంతి కూర ఫ్లేవర్, కరివేపాకు, తాలింపు ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది। ఇలా ఒక 5 మినిట్స్ బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే। ఇదిగోండి మన టేస్టీ దోసకాయ పప్పు నా స్టైల్లో రెడీ అయిపోయింది। ఇప్పుడు మీరందరూ ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి। ఓకే, ఈరోజు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।